బాపు, మరి కళలో బంగారం కనిపిస్తే అది దేనికి సూచన అంటారు? బంగారం అనగానే మన వాళ్ళకి అది శుభ సూచకం అనేది తెలుస్తుంది. నిజంగానే బంగారం కనిపిస్తే కళలో అవి శుభ సూచకం. అంటే బంగారాన్ని కానీ లేకపోతే ధనాన్ని కానీ మీరు పొందబోతున్నారని చెప్పే శుభ సూచకం. పడుకుంటారమ్మా, నిద్రపోతారు, అందరికీ రోజు ఒకే రకమైన కళలు రావు కదా, రకరకాలు వస్తాయి. అసలు ఎందుకు వస్తాయో కూడా తెలియదు. కొంతమంది కళలు వచ్చింది పొద్దున్న లేచిన తర్వాత అసలు కళలు కూడా గుర్తుండవు. కొన్ని గుర్తుంటాయి. ఎందుకు గుర్తుంటాయంటే అవి కొంచెం డీప్గా రూట్ అయి ఉంటాయి మనకి. మనం ఊహించను కూడా ఊహించాం కానీ వచ్చేస్తుంది. మనకు సబ్ కాన్షియస్ వల్ల కళలు వస్తాయి. మళ్ళీ ఈ సబ్ కాన్షియస్కి కళలు చెప్తూ ఉంటాయి, సూచనలు ఇస్తూ ఉంటాయి. ఇట్స్ ఒక నెట్వర్క్ ఆఫ్ కమ్యూనికేషన్. కొన్ని రకాల కళలు వస్తే అది మంచిది కాదు చెప్పేస్తారు, కొన్ని రకాల కళలు వస్తే మంచిది అంటారు. ఈ కళలో బంగారం కనపడటం అనేది కూడా చాలా మంచిది. స్వర్ణము రక్తము రెండు కలిసి కూడా కనపడతాయి, అది ఇంకా ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అది కేవలం రక్తం కనపడటం ఒక పార్శ్వం, కేవలం బంగారం కనపడటం ఒక పార్శ్వం. సో కేవలం బంగారం అంటే, బంగారం అంటే ఇనుప కడ్డీలము, బంగారం కడ్డీల రూపంలో కాకుండా కనపడచ్చు, నగల రూపంలో కనపడచ్చు, బిస్కెట్స్ రూపంలో కనపడచ్చు, లేకపోతే బాగా నగలు వేసుకున్నటువంటి ఒక శరీరం కనపడవచ్చును. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. లేకపోతే ట్రెజరీ లాగా మొత్తం బంగారం స్వర్ణమయం ట్రెజరీ లాగా కూడా కనపడచ్చు. అంటే ధన అది స్వర్ణాలు ఆభరణాలు గాజులు రకరకాల నగలు పెట్టి మన మెకానాస్ గోల్డ్లాగా కూడా కనపడచ్చు. సో ఇవన్నీ కూడా మనం తొందరలోనే ధనాన్ని పొందబోతున్నామని చెప్పటానికి సూచనలు. ఇట్లాంటి సూచనలు వచ్చినప్పుడు ఏంటంటే, మనము మనకి అందుబాటులో ఉంటే ఇటువంటి కళలు పడ్డ తర్వాత విత్ ఇన్ ఎ డే ఆర్ టూ డేస్లో అట్లా ఎక్కడైనా మీకు స్వర్ణ భైరవ ఆలయం ఉంటే వెళ్ళండి. స్వర్ణ భైరవ ఆలయం లేదా స్వర్ణ భైరవ విగ్రహం, ఇది చాలా అరుదుగా ఉంటాయి. నాకు తెలిసి యాదగిరిగుట్ట దగ్గర ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. మనకి యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత కింద పార్కింగ్ ప్లేస్ ఉంది, లెఫ్ట్ సైడ్కి అమ్మవారిది ఉంది ఒక టెంపుల్. ఆ అమ్మవారి టెంపుల్లో స్వర్ణ భైరవ విగ్రహం కూడా ఉంది, కింద ఉంటుంది పైన ఉండదు. ఆ టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. ఎక్కడైనా మీకు ఇంకెక్కడైనా అవైలబుల్ ఉంటే స్వర్ణ భైరవ అక్కడికి వెళ్ళేసి మీరు అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని దండం పెట్టుకోండి. ఒకటి, ఒకవేళ మీరు దూరంగా ఉన్నారు, ఇంత దూరం రావటం పోవటం లేదు, మీకు ఎక్కడ కూడా స్వర్ణ భైరవ ఆలయాలు మీకు అందుబాటులో లేవనుకోండి, చక్కగా స్వర్ణ భైరవ స్తోత్రాలు మనకు గూగుల్లో దొరుకుతాయి. పూజా సమయంలో చక్కగా మీరు స్నానం అంతా చేసుకొని నిష్ఠగా కూర్చొని ఇది వినండి. పూజ చేసే సమయంలో స్వర్ణ భైరవ స్తోత్రం ఉంటుంది, ఇది ఒకటికి రెండు సార్లు వినండి, దండం పెట్టుకోండి చాలు. ఆ స్వర్ణ భైరవ స్తోత్రం వచ్చేటప్పుడు ఆ మూర్తి యొక్క ఫోటో కూడా మీకు స్క్రీన్ మీద వస్తుంది, దాన్ని చూడండి, మీరు మనసులో తలుచుకొని దండం పెట్టుకోండి. ఈ చిన్న తంత్రం మీకు విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోగలిగితే అది ఇంకా గొప్పది. మీకు చేయగలిగిన ఈ తంత్రము మీరు చేయగలిగినంత శక్తి మేరకు చేయండి. తప్పకుండా బంగారానికి ధనానికి సంబంధించినటువంటి శుభవార్తలు మీరు వింటారు. ధనాన్ని లేదా స్వర్ణాన్ని లేక స్వర్ణాన్ని ధనాన్ని రెండింటిని కూడా మీరు త్వరలో గ్రహించగలుగుతారు, అంటే పొందగలుగుతారు. దీనివల్ల మీకు ఏమిటంటే, మనకి ఏదైనా ప్రాప్తం ఉండి రావాల్సి ఉంటే వస్తుంది. ఈ తంత్రాల వల్ల ఏమిటంటే, ఆ వచ్చేది కొంతకాలం నిలబడుతుంది. దానివల్ల దాన్ని వృధా కాకుండా మన ఇంకా అభివృద్ధి చెందటానికి కావాల్సిన పద్ధతిలో దాన్ని ఉపయోగించుకోగలుగుతాము. అందుకని ఈ తంత్రాల వల్ల వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది ఇంకా కాస్త బలంగా మనకు పనికి వస్తుంది. సో ఈ తంత్రాలు ఉపయోగించండి, ధన ఆకర్షణ తంత్రాలు. మీకు రావాల్సిన డబ్బు పొందండి. ఈ తంత్రాలు మీకు మంచి ఫలితాలు ఇచ్చేటట్టయితే 10 మందికి చెప్పండి,
వాళ్ళు మంచి ఫలితాలు పొందితే దానివల్ల వచ్చే పుణ్యం కూడా కొంత మీకు దక్కుతుంది. దానివల్ల ఇంకా మీరు అభివృద్ధి చెందగలుగుతారు. ఇట్ ఇస్ అ చైన్ రియాక్షన్ లైక్ సాయిరామ్. Thank you.